వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలోని ముఖ్య అంశాలు జంగారెడ్డిగూడెంలోని జగనన్న కాలనీలను పరిశీలించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కాలనీలలో లబ్ధిదారులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో స్పందన నిర్వహణ ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఆర్డీఓ డాక్టర్ జాన్సీరాణి రోటరీ విద్యా సేవకు చిరంజీవి హాస్పిటల్స్ వితరణ కృతజ్ఞతలు తెలిపిన రోటరీ ప్రతినిధులు కార్తీక సోమవారం పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు దీపాలు వెలిగించి మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు పేద విద్యార్థులకు దాతల సహకారంతో సహకారం అందిస్తాం బాల దినోత్సవ వేడుకలలో కౌన్సిలర్ వలవల తాతాజీ వెల్లడి జగనన్న కాలనీలలో లబ్ధిదారులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని చింతలపూడి శాసన సభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు జంగారెడ్డిగూడెం పట్నం మార్కండేయపురంలోని జగనన్న కాలనీను ఎమ్మెల్యే ఎలీజా పరిశీలించారు కాలనీలో ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు దీనిలో భాగంగానే ఇంటి స్థలం ఇవ్వడంతో పాటుగా ఇంటి నిర్మాణానికి రాయితీతో కూడిన రుణాలు కూడా అందిస్తున్నామన్నారు దీన్ని చూసి ఓరవలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు కంచర్ల వాసవీరత్నంతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది వైఎస్ఆర్సిపి శ్రేణులు ఉన్నారు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో జగనన్న కాలనీ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అనేది మేము పరిశీలించడానికి రావటం జరిగింది ఇక్కడ పరిశీలన చేసాం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు కూడా నాతో వచ్చారు సో ఇద్దరు అక్కడ పరిశీలన చేస్తే ఈ చుట్టుపక్కల చూస్తే ఈ ఇళ్ల స్థలాలు పంచిపెట్టినప్పుడు నేను ఇక్కడికి రావటం జరిగింది పంచిపెట్టాను మధ్యలో రెండు మూడు సార్లు విజిట్ కూడా చేశాం అప్పుడు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే ఇది ఒక పెద్ద కాలనీ అయింది జగనన్న కాలనీ ఇక్కడ 2177 ఇళ్ళు ఇంటి స్థలాలు పంచిపెట్టడం జరిగింది ఈ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో సో ఇక్కడ మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇళ్ళు స్థలాలు ఇళ్ళు ఇవ్వటం కాదు కాలనీలు ఊళ్ళు కడతా ఉన్నారు ఒక ఆయన దాదాపుగా 50 సంవత్సరాల వయసు ఆయనకి ఆయన 30 సంవత్సరాల నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కానీ ఇంతవరకు నాకు ఎవరో కూడా నాకు ఇంటి స్థలం ఇవ్వలేదు అని ఆయన ముఖం మీద చెప్తా ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల మరి ఇంటి స్థలం నాకు వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు అలాగే ఇక్కడ ఒక సోదరి మాలిని అని షేక్ మాలిని అనే సోదరిని ఇప్పుడే కలిసాము ఆవిడ కూడా చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నగారు మేము 5 అక్క చెల్లెళ్ళమి 5 మాకు ఇళ్ళు స్థలాలు ఇచ్చారని చెప్పేసి నిజంగా చాలా గర్వంగా చాలా సంతోషంగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ డాక్టర్ ఎం జాన్సీరాణి తెలిపారు
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం స్పందనకి విచ్చేసిన వారి వద్ద నుంచి ఆర్డీఓ ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కావున ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రోటరీ విద్యా సేవకు చిరంజీవి హాస్పిటల్స్ అందిస్తున్న సహకారం మరవలేనిదని రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకారపు కృష్ణ తెలిపారు. రోటరీ విద్యా సేవల్లో భాగంగా చిరంజీవి హాస్పిటల్ అధినేతలు డాక్టర్ కోమోజు సంజీవరావు, డాక్టర్ వంశీకృష్ణలు ముగ్గురు విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ రోటరీ సేవలకు అండగా నిలిచిన చిరంజీవి హాస్పిటల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి ఉడా రామ్గోపాల్, ప్రతినిధులు ధనకుమార్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, లింగాల నాగేశ్వరరావు, రొంగల దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ జంగారెడ్డిగూడెం ఈ ఎవరైతే పూర్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, బాగా చదివే పిల్లలందరినీ కూడా ప్రతి సంవత్సరం 11 మంది విద్యార్థుల్ని మేము చదివించడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ 11 మంది విద్యార్థుల్లో ఒక 5 ఆడపిల్లల్ని విశ్వనాథ్ భాస్కరరావు గారు గవర్నర్ గారు చదివించడం, అలాగే ఒక పాపని డాక్టర్ రామచంద్రబాబు గారు, అలాగే ఇంకొక పాపని నేను, మరి ఇంకొక 4 విద్యార్థుల్ని చిరంజీవి హాస్పిటల్స్ అధినేతలైనటువంటి డాక్టర్ కొమ్మోజు వంశీకృష్ణ గారు, డాక్టర్ సంజీవరావు గారు బాధ్యత తీసుకుని ఈ 4 పిల్లలకి కూడా గత సంవత్సరం చెక్కుల ద్వారా వాళ్ళకి చదువుకునేటటువంటి స్కూల్ ఫీజులు కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఫీజులు ఈ రోజున ఈ 4 విద్యార్థుల్లో ఒక విద్యార్థి ఎడ్లపల్లి కావ్య అనే ఆవిడ ఈ సంవత్సరం డ్రాప్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నుంచి స్టడీస్ కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఈ 3 పిల్లలకి కూడా చెక్కుల ద్వారా వాళ్ళకి అయ్యేటటువంటి చదువుకునేటటువంటి ఫీజుని చిరంజీవి హాస్పిటల్ నుంచి అందించడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా అదే రోజున అలాగే మనకి లాస్ట్ ఇయర్ చదివించిన పిల్లలు తనీష్, కావ్య, తేజ మరియు పూర్ణిమ ఈ 4 పిల్లలకి లాస్ట్ ఇయర్ మనం ఏదైతే చేసామో కార్యక్రమము వాళ్ళ చదువుకి తోడ్పాటుగా వాళ్ళ స్కూల్ ఫీజెస్ కానీ కాలేజెస్ ఫీజు కానీ ఏదైతే కడతామని అనుకున్నామో వాళ్ళు చదువుకునేంతవరకు ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ సంవత్సరం మనము ఈ 4 పిల్లలకి చదువు కోసమని మనం చెక్స్ అందియడం కోసమని ఇవాళ కలుస్తున్నాం. సో ఇవాళ మనము ఈ చెక్స్ అందజేయడం జరిగింది. సో ఈ పిల్లలు కూడా చక్కగా మంచిగా చదువుకుంటున్నారు. ఒకళ్ళు పోలీస్ అవుతానని, ఒకళ్ళేమో డాక్టర్ అవుతానని, ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తానని చెప్పడం మాకు ఇంకా ఆనందం కలగజేసింది. సో ఇలాగే కంటిన్యూ చేసి ప్రతి ఇయర్ మంచిగా వీళ్ళు చదువుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ చెక్స్ ఇస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు శివాలయాలు ఓం నమశివాయ స్తోత్రంతో మారుమ్రోగాయి, భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్దకు చేరుకున్నారు.
ఆలయాల వద్ద ఉన్న ఉసిరి రాగి చెట్ల వద్ద దీపాలు వెలిగించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అదే విధంగా కాలువలో మహిళలు దీపాలు వదిలారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలను చేశారు. స్వామివారి దర్శనం కోసం దేవాలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీ ఎంపీపీ స్కూల్లో నాలుగవ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో
చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు చింతల నాని, చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత శ్రీ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ స్కూల్ పరిసరాలలో డ్రైనేజీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. దీంతో దాతల సహకారంతో డ్రైనేజీ నిర్మించామన్నారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డ్రైనేజీ నిర్మాణానికి సహకరించిన ఉక్కుర్తి సీతారాం, షేక్ మస్తాన్లను సత్కరించారు. అదేవిధంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి నాగేశ్వర కుమార్, ప్రముఖులు తిరుమలశెట్టి రవి, కొత్తపల్లి సురేష్, గుర్రం వీరబాబు, ఆటో శ్రీను, తియ్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నవంబర్ 14 సందర్భంగా చిల్డ్రన్ డే సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున మన బడి వాతావరణం శుభ్రంగా ఉండాలని, ప్రధానంగా మన ఇందిరానగర్ కాలనీ స్కూల్ రోడ్లో ఉన్న డ్రైనేజ్ వల్ల స్కూల్ వాతావరణం ఇబ్బంది పడుతుంది, స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మాస్టర్ గారు తెలియజేయడంతో ముందు ఆ స్కూల్ వాతావరణం ఉన్న డ్రైన్ని నేను చేయాలని సంకల్పం పెట్టుకున్నాను. కొత్తపల్లి కుటుంబ సభ్యులు 15,000 రూపాయలతో ఇసుక ట్రిప్ వేయించారు. అలాగే పవన్ అన్న అతను మెట్లో 18,000 రూపాయలు మెట్లు వేయించారు. పేరాబత్తులు దుర్గా ప్రసాద్ అతను 10 సిమెంట్ బస్తాలు, షేక్ మస్తాన్ 5 సిమెంట్ బస్తాలు, దుర్గా ప్రసాద్ అన్న అతను ఇంకో అతను 10 బస్తాలు, అప్పుడు ఉక్కుర్తి సీతారాముడు గారు నా మిత్రుడు 20 సిమెంట్ బస్తాలు వేయించారు. ఆ వర్కర్స్ ఇద్దరికి సెంటరింగ్ పెట్టిన అతనికి 11,000, ఆ బంట అతనికి 9,000, ఆ 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి ఆయన వేసి 20,000 వేసిన సీతారాముడు గారికి మీ అందరి తరఫున కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ బాల దినోత్సవ సందర్భంగా పిల్లలకు ఫస్ట్గా బాల దినోత్సవ శుభాకాంక్షలు, ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు అలాగే టీచర్స్కి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వాది ట్రస్ట్ నిర్వహిస్తున్న మా మిత్రుడు వలవల తాతాజీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ, ప్రతి కార్యక్రమం నా వంతు ఏదో ఒకటి చేస్తూ ఉంటానని మనసవాచ కర్ణ చెప్తూ చాలా. ఈ డ్రైనేజీ స్కూల్కి ఇబ్బందిగా ఉందని చెప్పని తాతాజీ డ్రైనేజ్ కార్యక్రమం డ్రైనేజీ కట్టాలని చెప్పి తలుచుకుని తను ఏదైనా పని అనుకుంటే అది గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే తను నిస్వార్థంగా ఆ పనిని తలపెడతాడు. అతని వెనక సీతారాములు అంటాడు, అదేవిధంగా సురేష్, దుర్గా ప్రసాద్ ఇటువంటి వారందరూ కూడా వారు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ డ్రైనేజీని నిర్మించడానికి ఎంతో ముందుకు తీసుకెళ్లారు. వారందరికీ కూడా వారధి తరపున ప్రత్యేక కృతజ్ఞత. జంగారెడ్డిగూడెంలోని శాఖ గ్రంథాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చనమాల సునీత, మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసువీరత్నం, కౌన్సిలర్ కంచర్ల గీత, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, లైబ్రేరియన్ పి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. చ
చిల్డ్రన్స్ డే సందర్భంగా మనం అందరం వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది। దీన్ని గ్రంథాలయమనగా అందరికీ జ్ఞానాన్ని వినోదాన్ని పెంచే కార్యక్రమం ఉండాలని అందరూ దీనిలో పుస్తక పఠనం చేయాలని కోరుకుంటూ దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనకి కందుకూరి వీరసింగం గారు చిరిగిన చొక్కాయన వేసుకోగాని మంచి పుస్తకం కొనే అన్న దాని సూక్తి చెప్పారు। దాన్ని అందరూ తెలుసుకొని అందరం మన పుస్తకాలు రీడింగ్ చేసి ల్యాప్టాప్లు గాడ్జెట్స్ అన్ని వదిలేసి ఓన్లీ మనం చదివింది రాసింది మాత్రమే మనకి ఎప్పుడు లైఫ్ లో ఉండదు మర్చిపోం కాబట్టి ఈ గ్రంథాలయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను। బాలల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది। పిల్లలందరూ గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం చేసి మేధస్సును పెంచుకోవాలి। మేధస్సును పెంచుకుంటే నేను అభ్యర్థులకు వస్తారు। అలాగే మన జంగారెడ్డి కూడా మంచి పేరు తీసుకురావాలి। మీరందరూ బాగా చదివి ఈ గ్రంథాలయంలో ఉండే పుస్తకాలను పఠనం చేసి మీ మేధస్సును పెంచుకోవాలని కోరుకుంటూ సభ్యులు జరుపుకుంటున్నారు। ఇలాగే ఎన్నెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలి। పిల్లలు చదువు పుస్తక పఠనం చేసిందే బాగా గుర్తుంటుంది। మీరు ల్యాప్టాప్లోనూ ఆటల్లోనూ చదివిన దానికన్నా బుక్స్ రీడింగ్ చేస్తేనే చాలా బాగుంటుంది। అలాగే ఈ రోజున మీ పిల్లల పండుగ ఏది నవంబర్ 14 అంటే ఈ గ్రంథాలయ వారోత్సవాలు ఈ రోజు నుంచి స్టార్ట్ 20 వరకు వివిధ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి। ప్రతిరోజు మధ్యాహ్నం చెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి। తప్పకుండా మీరందరూ హాజరయ్యి మీ మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్స్కే కాకుండా ప్రతిరోజు కూడా మీకు టైం ఉన్నప్పుడల్లా గ్రంథాలయానికి వచ్చి మీరు చక్కగా చదువుకుని ఇంకా అభివృద్ధిలోనికి రావాలని ముందు ముందు నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి అందరికీ నా వందనాలు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లక్షదీపోత్సవం వైభవంగా నిర్వహించారు। ఆలయ కమిటీ పర్యవేక్షణలో లక్షదీప ప్రమిదలను కళ్యాణ కళావేదికపై శివలింగ స్వరూపం నూకాలమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకరణలు చేశారు। శ్రీశైలానికి చెందిన శ్రీగిరి భ్రమరాంబాదేవి ఉపాసకులు కళ్యాణాందగిరి స్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు। స్వామీజీని ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపిక ప్రసాదాలు అందజేశారు। అనంతరం ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ ఆధ్వర్యంలో జ్యోతిలింగార్చన చేశారు। మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూక విరాజిల్లుతున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో 3 రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించుకున్నారు। భక్తులు అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరై భగవంతుడి ఆశీస్సులు పొందారు। మరి బుధవారం నాడు స్వామి అయ్యప్ప పడి పూజా మహోత్సవాన్ని నిర్వహించుకోవడం, మరి గురువారం రోజున స్వామి వారికి వైభవంగా కళ్యాణ మహోత్సవం చేసి ఇదే సన్నిధానంలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరంగా జ్యోతిర్లింగార్చన సహిత లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా వైభవంగా నిర్వహించడం జరిగింది। మరి అనేక మంది భక్తులు వేల సంఖ్యలో హాజరై అమ్మవారి సేవా కార్యక్రమాల్లో ధరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది। జంగారెడ్డిగూడెంలోని శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు। విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సమానంగా
ఉపాధ్యాయులను గౌరవించాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర విద్యా సంస్థల ఏవో రమేష్, శ్రీరామచంద్ర స్కూల్ హెడ్ మాస్టర్ గోపాలరావు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ హరిప్రసాద్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. చంద్ర విద్యా సంస్థలు ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ విద్యార్థులందరి సమక్షంలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో విద్యార్థులని మొదటి నుండి కూడా ఒక మార్కులే ఆధారంగా కాకుండా వారు చిన్నప్పటి నుండి కూడా విద్యతో పాటు అన్ని విషయాల్లోనూ సమగ్రంగా వారు పరిపూర్ణత సాధించే విధంగా స్టూడెంట్లో ఉన్న అంతర్గతంగా ఉన్న వాటిని శక్తులన్నింటినీ కూడా తట్టిలేపి ప్రతి విద్యార్థి కూడా తనకు ఉన్న ఏదైతే రంగంలో తనకి ఆసక్తి ఉందో ఆ రంగం వైపు ప్రయాణించేలాగా ఈ చిన్నప్పటి నుండి కూడా విద్యార్థుల్ని ఒక సక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఒక మంచి ఉన్నతమైన లక్ష్యంతో ఏదన్నా సాధించాలని ఒక సంకల్ప బలంతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న విద్యార్థులు ఈ సొసైటీలోకి వస్తారు. దానికోసం స్టాఫ్ మేమందరం కూడా అహర్నిశలు కష్టపడుతున్నాం. ఒక మంచి విద్యా వ్యవస్థ శ్రీరామచంద్ర ద్వారా నడుపుతున్నందుకు దాన్ని సహకరిస్తున్న తల్లిదండ్రులకి, మిత్రులకి, శ్రేయోభిలాషి అందరికి కూడా శ్రీరామచంద్ర విద్యా సంస్థ తరఫు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థలో చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవాన్ని ఎంతో వైభవపేతంగా ఇక్కడ యాజమాన్యం టీచర్స్ జరిపించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే బాల్యం అనేది ఒక అందమైన జీవితానికి ఒక పునాది రాంది. ఈ బాల్యంలో ఆ బిడ్డ ఎంత సంతోషంగా ఉన్నాడు అన్న దాని మీద అతని భావ జీవితం ఆధారపడి ఉంటుందనే అంశాన్ని దృష్టిలో పెట్టిన రామచంద్ర విద్యా సంస్థలు ఈ ఎడ్యుకేషన్ కరికులం కానీ దీనికి సంబంధించిన వ్యవస్థ కానీ పిల్లలకు ఆడేటువంటి సమయం ఇవ్వటం కానీ ఇదంతా కూడా ఈరోజున ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ టీచర్స్ చెప్తున్నా లేదా పిల్లలు చెప్తున్న మాటలు వింటే మనకు అర్థమైంది ఏంటంటే ఒక హాయి సంతోషం ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు విద్య వెళ్ళటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యా వికాస్ డైరెక్టర్ పి సతీష్ చంద్, కరస్పాండెంట్ వి శ్రీనివాస్, ప్రిన్సిపల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ పి లక్ష్మీ ప్రసన్నలు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వికసించిపోతాను కదా రోజు కంటే కూడా ఈరోజు ఇంకో
స్కూల్లో చక్కగా సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. దీన్ని చిల్డ్రన్స్ డే సందర్భంగా స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారు అన్ని రకాల గేమ్స్ పెట్టి 800 ప్రైజెస్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈరోజు మా విద్యా వికాస ప్రాంగణం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా చక్కగా పిల్లలతోటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకి చక్కగా మోటివేషన్ ఇస్తూ చక్కటి సందేశాన్ని మా స్టాఫ్ మేనేజ్మెంట్ అందరూ ఇవ్వడం జరిగింది. భావి భారత పౌరులుగా చక్కటి గుణములతో కూడిన విద్యను అందిస్తూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేస్తూ జంగారెడ్డి ఊళ్ళోనే చుట్టుపక్కల అతిపెద్ద విద్యా సంస్థగా అవతరించి పిల్లలకి చదువుల్లోనే కాకుండా రకరకాల గేమ్స్ యాక్టివిటీసు స్పోర్ట్స్ అన్ని విధాల కండక్ట్ చేస్తూ అత్యుత్తమంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ కోరారు. ఈ నెల 30వ తేదీన విజయవాడ సూపర్ స్పెషాలిటీ మణిపాల్ హాస్పిటల్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని విద్య వికాస్ కిడ్స్ క్యాంపస్లో భారీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపుకు సంబంధించి కరపత్రాలను సోమవారం విద్య వికాస్ డైరెక్టర్ పి సతీష్ చంద్, కరెస్పాండెంట్ వి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మద్దిపాటి నాగేశ్వరరావు క్యాంపు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి పండు, దాసరి శేషుకుమార్, ఎన్ జగత్కుమార్, రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తారీఖు ఆదివారం జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య సేవను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నుంచి మరి ప్రముఖ వైద్యులు రావడం జరుగుతుంది. మరి మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, మెయిన్గా క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధులు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే జనరల్ చెకప్ దానికి సంబంధించిన డాక్టర్లందరూ ఇక్కడికే మన జంగారెడ్డి రావడం జరుగుతుంది. మరి ఒక జంగారెడ్డిగూడెమే కాకుండా మన జంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలు జీలిమిల్లు మండలం, బుట్టాయిగూడెం మండలం, కోయిరుడెం మండలం, కామర్కోట మండలం సంబంధించినటువంటి ఎవరైనా పేషెంట్లు ఉంటే రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ క్యాంపుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే విజయవాడ వెళ్ళి మనం డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఉదయం 9 వెళ్తే సాయంత్రం 4 to 5 వచ్చి వస్తాడు. అట్లాంటిది ఇక్కడికి మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ క్యాంప్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ క్యాంప్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తుండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 కాల పరిమితిపై 5% వడ్డీ, 6 కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నుండి 1 లోపు 7% వడ్డీ, 1 నుండి 3 లోపు 10% వడ్డీ మరియు 7 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. మీ ఆరోగ్యమే మా ప్రథమ బాధ్యతగా గల వైద్యాలయం చిరంజీవి ఆర్థో అండ్ వాస్కులర్ టీమ్ చిరంజీవి హాస్పిటల్.
అరుదైన అతిపెద్ద సర్జరీలు అత్యాధునిక పద్ధతిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయబడును. అత్యాధునిక వసతులతో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్ ట్రామా ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. అన్ని రకాల ఆర్థోపెడిక్ మరియు అత్యవసర సేవలు అందుబాటులో కలవు. పాలిట్రామా మరియు ఓపెన్ ఇంజురీ ఆర్థోస్కోపీ కీహోల్ సర్జరీ ద్వారా ఏసీఎల్ లిగ్మెంట్ పీసీఎల్ లిగ్మెంట్ షోల్డర్స్ బ్యాంకౌట్స్ రిపేర్ రొటేటర్ కఫ్ రిపేర్స్ జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా మోకాళ్ల చెప్పల మార్పిడి తుంటి మార్పిడి సమస్యలు చూడబడును. డాక్టర్ సంజీవరావు లేజర్ ద్వారా వెరికోస్ వెయిన్స్ చికిత్స డయాబెటిక్ ఫుట్ రక్త ప్రసారం తగ్గుట బోధకాలు మొదలైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స మరియు ఆపరేషన్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. 3 దశాబ్దాల అనుభవం కలిగిన ఏలూరు విజయ హాస్పిటల్లో డాక్టర్ రితేష్ ఎండి డిఎం కార్డియాలజీ గుండె వైద్య నిపుణులు గారిచి 24 గంటలు అందుబాటులో అత్యాధునిక వైద్య పరికరాలతో గుండె వైద్య సేవలు 24 గంటలు ఎమర్జెన్సీ ఐసీయూ ఈసీజీ 2D ఎకో టీఎంటీ సౌకర్యాలు కలవు. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ద్వారా అన్ని రకాల గుండె జబ్బులకు ఉచితంగా వైద్య సేవలు అందించబడును. క్యాథ్ ల్యాబ్ ద్వారా యాంజియోగ్రామ్ స్టెంట్ ఆపరేషన్ సౌకర్యం కలదు. ఏలూరు పట్టణంలో మొట్టమొదటి స్టెంట్ ఆపరేషన్ మన విజయ హాస్పిటల్ డాక్టర్ రితీష్ హార్ట్ కేర్ లో విజయవంతంగా చేయటం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో హెల్త్ ప్యాకేజెస్ కలవు. విజయ హాస్పిటల్స్ డాక్టర్ రితేష్ హార్ట్ కేర్ ఆర్ఆర్పేట పార్క్ వద్ద ఏలూరు. శ్రీ చైతన్య డెంటల్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం. శ్రీ చైతన్య దంత వైద్యశాల నందు ఉన్నతమైన ప్రమాణాలతో క్లాస్ బి స్టెరిలైజేషన్ తో మరియు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయబడును. మా వద్ద లేజర్ తో రక్తస్రావం మరియు నొప్పి లేకుండా ఫ్లాప్ సర్జరీస్ మరియు అన్ని సాఫ్ట్ టిష్యూ ట్రీట్మెంట్స్ చేయబడును. స్మైల్ డిజైనింగ్, డింపుల్ ట్రీట్మెంట్, టూత్ జ్యువెలరీ, గమ్ పిగ్మెంటేషన్, టీత్ వైట్నింగ్ చేయబడును. క్లిప్స్ ద్వారా ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. సెల్ఫ్ లైటింగ్ మరియు సెల్ఫ్ అలైనర్ అందుబాటులో కలవు. విరిగిన దవడలకు సర్జరీస్ చేయబడును. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఈహెచ్ఎస్ సదుపాయం కలదు. శ్రీ చైతన్య దంత వైద్యశాల సౌభాగ్య థియేటర్ దగ్గర ఏలూరు రోడ్ జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 08821222692. సెల్ నంబర్ 9885057683. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ, సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ, ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ, డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ, ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ, ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఫ్రీ, 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ, 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ, 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ, 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే, FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే, డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 1 రూపాయి డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 అండ్ 8331847497. వెల్కమ్ బ్యాక్. పేదలకు ప్రభుత్వం కట్టించే ఇండ్ల సమూహాల వద్ద అన్ని మౌలిక వసతులు కల్పించాలని చింతలపూడి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెంలోని టిడ్కో ఇళ్లు, L1, L2, L3, L4 ఇళ్లను జనసేన నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో పేదలకు ఇళ్లు కేటాయించడం వల్ల లబ్ధిదారులు పలు ఇబ్బందులు గురవుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు ఆకుల రాకేష్, షేక్ పీరు, కోసూరి కనక మహాలక్ష్మి, మనోజ్, బాదరాల సురేష్, ఎడ్లా చంటి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు విద్యా సంస్థలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థలలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాలల యాజమాన్యాలు బహుమతులను అందజేశారు. ప్రతి విద్యార్థి చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు సూచించారు. పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం బాలల దినోత్సవం పురస్కరించుకొని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు జిఎస్ఆర్ మూర్తి, మేకల రామ్మోహన్ రావు, ఏవీవి భువనేశ్వరి, జువ్వల బాపూజీ, పిల్లి పెద్దిరాజులు పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించారు. చెప్పేసంటే ఈ కాన్సెప్ట్ అంటే 1947 నుంచి అప్పుడున్న ఇండియన్ కాంగ్రెస్ ఏం చేసిందంటే అంతర్జాతీయంగా నవంబర్ 20వ తారీఖు జరుగుతుంటే మన దేశంలో బాలల దినోత్సవం అనేది నవంబర్ 14 నుంచి చేద్దాం అనుకున్నారు. అట్లా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి పుట్టినరోజు అర్థమవుతుందా? అంటే మనం బాలబాలికలుగా మనకేం హక్కులు ఉంటాయి, మన సంక్షేమం ఏంటి, మనకున్న ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి. బాలబాలికలకు సంబంధించి హక్కులు ఏంటి అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఖచ్చితంగా పాఠశాలలోనే ఉండాలి. అనుమతి లేకుండా వాళ్ళ ఒక ఫోటో తీయకూడదు. ఫోటో తీసి ఒక ఫేస్బుక్లోనో ఒక పేపర్లోనో రాయకూడదు. ఒక వాట్సాప్లో మీ ఇష్టం లేకుండా ఆ ఫోటోని ప్రదర్శించకూడదు. అలా ఒకవేళ మీకు తెలియకుండా మీ ఫోటో తీసి మీ పేరు రాసి మీ ఫోటో కానీ ఎక్కడైనా ప్రదర్శిస్తే ఈ జువెనైల్ ప్రొటెక్షన్ యాక్ట్లో సెక్షన్ 23 ప్రకారం ఏంటంటే తీవ్రమైన నేరం. న్యూజిలాండ్ దేశంలో అంటే బాలల పట్ల ఎవరైనా క్రూరంగా వ్యవహరించినా, వాళ్ళని శారీరకంగా హింసించినా, వాళ్ళని మానసికంగా హింసించినా కానీ అదొక తీవ్రమైన నేరం. అయితే ఇటువంటి అన్ని కూడా మీకు హక్కులా కాదా? ఇవి మీ హక్కులు అంతేనా? రెండోది, మిమ్మల్ని ఎవరినైనా సరే ఉదాహరణ మీరు ఒక తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు అందరినీ తీసుకెళ్లి సెంట్రల్ జైల్లోనూ ఇంకొక జైల్లోనూ పెడతారు. మిమ్మల్ని పెద్దలను బంధించే చోట పెట్టరు, పెద్దలను జైల్లో పెట్టే చోట పెట్టకూడదు ఈ బాలబాలికల్ని. ఈ జువెనైల్ ప్రొటెక్షన్ యాక్ట్ లో భాగంగా వీళ్ళని జువెనైల్ హోమ్ కు పంపిస్తారు.
బొర్రంపాలెం వల్లంపట్ల గ్రామాల మధ్య వేయించేసి ఉన్న శ్రీ బాటగంగానమ్మ ఆలయ 19వ వార్షిక కార్తీక సమారాధన ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెంకు చెందిన కేఎస్ఆర్ లాడ్జ్ అధినేత కాసర సోమిరెడ్డి దుర్గా దంపతులచే నూతనంగా తయారు చేయించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి సంప్రోక్షణం జరిపారు. అనంతరం మేళతాళాలు గరగడప్పులు విచిత్ర వేషధారణలతో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి సూర్యచంద్రరావు, ఉరిడి సత్యనారాయణ, ఉరిడి మధు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బహుజన ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ప్రందా పుల్లారెడ్డి, డి పార్వతీల వర్ధంతి సభ జంగారెడ్డిగూడెం ఎంవీ సోషల్ క్లబ్లో నిర్వహించారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనిశెట్టి రాము, కేంద్ర కమిటీ సభ్యులు బి విప్లవ కుమార్లు మాట్లాడారు. పుల్లారెడ్డి జీవితాన్ని, ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. సాయుధ పోరాటాన్ని నిర్మించిన గొప్ప యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ నాయకులు కలపాల రాజ్కుమార్, ఆదివాసీ దళిత బహుజన శ్రామిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కానూరి చక్రం, జిల్లా నాయకులు సిహెచ్ వెంకట్, కె నవీన్, ఎం రామకృష్ణ, ఆర్ఎస్ఆర్ఏ జిల్లా కార్యదర్శి ఏ భగత్ సింగ్, పెద్దిరాజు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ముఖ్యంగా ఈరోజు మనం కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి, అలాగే మన కామ్రేడ్ పార్వతి గారి యొక్క వర్ధంతుల సందర్భంగా, ఎందుకంటే పుల్లారెడ్డి గారిది ఏదైతే ఈ నవంబర్ అంతా కూడా వర్ధంతి సభలు జరిగితే, అదే క్రమంలో మన కామ్రేడ్ కూడా, మహిళా కామ్రేడు మన సిపిఎంఎల్ బహుజన ప్రజారాజ్యం పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర మహిళా సంఘం కార్యదర్శిగా పనిచేసింది. అలాగే చంద్ర పుల్లారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మరి ఆ యొక్క పార్టీ విధానాల గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మనం అమరవీరుల వర్ధన సభలని చెప్పేసి పుల్లారెడ్డి గారిని, పార్వతి గారిని పురస్కరించుకుని ఈ యొక్క సభ ఇక్కడ ఎంబీ సోషల్ క్లబ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెంలోని జగనన్న కాలనీలను పరిశీలించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, కాలనీలలో లబ్ధిదారులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో స్పందన నిర్వహణ, ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఆర్డీఓ డాక్టర్ జాన్సీరాణి. రోటరీ విద్యాసేవకు చిరంజీవి హాస్పిటల్స్ వితరణ, కృతజ్ఞతలు తెలిపిన రోటరీ ప్రతినిధులు. కార్తీక సోమవారం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, దీపాలు వెలిగించి మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు. పేద విద్యార్థులకు దాతల సహకారంతో సహకారం అందిస్తాం, బాల దినోత్సవ వేడుకలలో కౌన్సిలర్ వలవల తాతాజీ వెల్లడి.
ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.